మంత్రిగా డోల బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఉదయం ఛార్జ్ తీసుకున్నారు. కొండపి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. బాధ్యతలు స్వీకరించిన మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామికి విషెస్ చెప్పారు. తనకు అప్పగించిన శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తారని చెప్పారు మంత్రి డోల వీరాంజనేయ స్వామి. నా మీద ఇచ్చినటువంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి ఏదైతే నా శాఖలో చాలామందికి ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం యొక్క స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా అన్నీ అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు మొదటిగా 3 సంతకాలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా డిజేబుల్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది. మా ప్రభుత్వంలో 1000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పాం. దాంతోపాటు మేము ప్రకటన చేసినప్పటి నుంచి నెల నెల 1000 రూపాయలు ఎక్కడ బకాయి అరియర్స్ కూడా కలిపి 1వ తేదీ 7000 రూపాయలు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందిస్తున్నాం. ఇక్కడ ఎవరు కూడా మేము తొలగించలేదు. రెండోది, ఈ లబ్ధిదారుల పంపిణీ కూడా సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా పంపిణీ చేయబోతా ఉన్నాం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.